शकाश्च वृक्षाः जले स्थले ये निवसन्ति जीवाः दृष्ट्वा प्रदीपं न च जन्म भागिनः भवन्ति त्वं श्वपचाहि विप्राः अनि चेप्पालि అంటే ఈ దీపాన్ని నేను వెలిగించాను. ఈ దీపపు కాంతి కేవలము ఒక జ్యోతి యొక్క కాంతి కాదు, ఇది పరమేశ్వరుని యొక్క వెలుగు. నేను ఈ ప్రపంచంలో ఉన్న అనేకమైనటువంటి వస్తువులు వాడుకుంటున్నాను, అనేక జంతువులలో ఉండేటటువంటి సారాన్ని నేను తీసుకుంటున్నాను. ఆవు పాలు వాడుకుంటున్నాను, ఆవు నెయ్యి వాడుకుంటున్నాను, గేది పాలు వాడుకుంటున్నాను, కుక్కతో ఇల్లు కాయించుకుంటున్నాను, ఏనుగుతో బరువులు మోయించుకుంటున్నాను, ఒంటె మీద ప్రయాణం చేస్తున్నాను, గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాను, నీటిలో చేప తెచ్చి తింటున్నాను, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షిని పట్టుకుంటున్నాను, ఆ పక్షి మాంసం తింటున్నాను. నేను ఎగరకుండా పక్షి మాత్రమే ఎగరడానికి ఉన్నటువంటి ఆకాశంలో విమానంలో తిరుగుతున్నాను, నీటిలో ఓడ మీద తిరుగుతున్నాను, భూమి మీద నడుస్తున్నాను. పరమేశ్వరుడు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క పథాన్ని నిర్ణయిస్తే నేను మాత్రం అన్నీ అనుభవిస్తున్నాను. ఆ ప్రాణులన్నింటినీ ఉద్ధరించవలసినటువంటి కర్తవ్యం కూడా నా మీద ఉన్నది అనేటటువంటి బాధ్యతతో ఆ రోజున కర్తవ్యతానిష్టతో ఆ దీపాన్ని వెలిగించి చెప్తారు. కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ. ఆ దీపం వెలిగిస్తే ఎప్పుడూ దీపం వల్ల చనిపోయే ప్రాణి ఏది అంటే దీపపు పురుగు. ఇన్నాళ్ళు అది దీపం మీద పడుతోంది, చనిపోతోంది, మళ్ళీ పుడుతోంది, అందుకని దానికి శలభం అని పేరు. అలాంటి దీపపు పురుగు ఈ దీపం మీదకి వచ్చి పడి చనిపోతే ఇక దానికి జన్మ ఉండదు, అది పరమేశ్వరుని ఎందు పడిపోయింది. కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ. దోమలు, ఈగలు, కదలలేనటువంటి చెట్లు, ఈ కాంతి చెట్టు మీద పడితే చెట్టు యొక్క జీవుని పాపములు పోవాలి, లోపల జీవుడు ఉంటాడు, ఆ జీవుడి పాపములు నశించాలి. కాబట్టి మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః. నీటిలో ఉండేటటువంటి ప్రాణులు, భూమి మీద ఉండే ప్రాణులు, ఈ కాంతి పడడం వల్ల ఆయా ప్రాణులన్నీ కూడా ఈశ్వరానుగ్రహంగా తమ పాపములు పోగొట్టుకుని పరమేశ్వరుడికి దగ్గరవ్వాలి. భవంతి త్వం శ్వపచాహి విప్రాహ. అసలు భగవంతుడు, వేదము అన్న రెండు మాటలు పక్కన పెట్టి దీని కొరకు బ్రతుకుతున్నాడు అంటే కడుపు నింపుకోవడం కోసం. కడుపు నింపుకుంటే కంటికి నిద్ర, నిద్రలేస్తే కడుపు నింపుకోవడం, ఈ రెండు ఉంటే భోగం అనుభవించడం. ఇది తప్ప అసలు భగవంతుడన్నవాడొకడు ఉన్నాడని, భగవంతుని గురించి ఉపాసన చెయ్యాలనేటటువంటి జ్ఞానము కించిత్ కూడా లేకుండా ప్రవర్తించి జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాడి మీద కూడా ఈ దీపం పడిన కారణం చేత వచ్చే జన్మలో వేదాన్ని సాకల్యంగా చదువుకుని, వేదాన్ని ప్రమాణంగా తీసుకుని తన జీవితాన్ని ఉద్ధరించుకోగలిగినటువంటి గొప్ప విద్వాంసుడుగుగాక అని సమస్త లోకము యొక్క శ్రేయస్సుని కోరి వెలిగిస్తారు ఆ దీపాన్ని. మనకి కార్తీక పౌర్ణమి అంటే మనమందరం కూడా అలా వెలిగిస్తాం. ఎందుకంటే నేను మీతో మనవి చేశాను, దీపంతో ప్రారంభం, దీపంతో అంతం, దీపమే ప్రధానం. ఒక దీపం వెలిగించారనుకోండి, మీరు పూజ ప్రారంభం చేశారు, నీరాజనమన్న జ్యోతి వెలిగించారనుకోండి, అయిపోయింది పూజ. ఒక దీపం వెలిగిస్తే పూజ ప్రారంభం చేశారు. ఎందుకని? ఆ దీపం వెలిగించారు అంటే దీపం కంటికి సంకేతం, పరమేశ్వరుడు కన్ను ఇచ్చాడు కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను, పుస్తకం చదవగలుగుతున్నాను, ప్రమాణాన్ని తెలుసుకోగలుగుతున్నాను, అది నన్ను మంచి వైపుకి నడిపించడానికి నాయకత్వం వహిస్తోంది కన్ను. భగవన్మూర్తిని చూసి సంతోషిస్తున్నాను. ఈ కన్ను ఇచ్చినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతగా దీపం పెడతారు. ఆ కాంతిలో పూజ ప్రారంభం. దేవాలయంలో దీపం అయితే అది గురువుగారు, అందుకే దేవాలయంలో విద్యుత్కాంతి ఉండదు, విద్యుత్ దీపములు వెలగరాదు. దేవాలయంలో ముఖమంటపము, అర్ధమంటపము, అంతరాలయము అని మూడు విభాగం ఉంటుంది ఆగమంలో. ఆ అంతరాలయంలో ఉండేటటువంటి మూర్తి మీద విద్యుత్ దీపం పడుతుండగా చూస్తే అసలు దాన్ని దేవాలయంగా స్వీకరించరు. అది అత్యంత హేయమైన విషయం. దేవాలయము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపల మూర్తి దగ్గర గుత్తి దీపాలు వెలగాలి, అంటే కిందకి దీపాలు తీగతో వెలిగినట్టుగా వెలుగుతాయి. అందులో ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసి ఒత్తి వేసి వెలిగిస్తారు.
ఆ దీపాల కాంతులలోనే ఈశ్వర దర్శనం. మీరు ఇప్పటికీ వెంకటాచలం శ్రీశైలం లాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో చూడండి, ప్రత్యేకించి ద్రవిడ దేశంలో ఎక్కడ అంతరాలయాల్లో విద్యుత్ దీపాలు ఉండవు. ఆ దీపాల కాంతిలోనే ఈశ్వరుడు కనపడాలి. ఆ దీపం గురువుగారు. మా గురువుగారు అనేటటువంటి ఒక దీపం వెలిగించింది, మాకు వెలుతురిచ్చింది. ఆ దీపం కింద నీడ ఉంటుంది, ఆ దీపం చుట్టూ చీకటి, దీపం మాత్రం అందరికీ వెలుగునిస్తుంది. ఎవడు గురుస్థానంలో కూర్చున్నాడో వాడికి ఎప్పుడూ ఒక వైక్లభ్యం ఉంటుంది. దాన్ని శాస్త్రమే అంగీకరించింది. శారీరకంగా ఆయన యొక్క ఆరోగ్యం, ఆయన తేజస్సు క్షీణించిపోతుంటాయి. ఎందుచేత అంటే, సముద్రం అనేటటువంటి శాస్త్రాన్ని తాను ఇమర్చుకోవాలి, నిరంతర పఠనశీలి కావాలి, నిరంతర ధ్యానం చెయ్యాలి, నిరంతరం భగవత్ కార్యమునందు మగ్నుడై ఉండాలి, మనసుని పరమ సాత్వికంగా ఉంచుకోవాలి. ఈ ప్రయత్నంలో ఆయన లౌకికమైన వాటికన్నిటికీ దూరంగా జరుగుతాడు. ఆ దూరంగా జరిగిన కారణం చేత చాలా త్వరగా ఆయన శరీరారోగ్యం శిథిలమైపోతుంది. అందుకే ఆ గురువు తన గురించి తాను పట్టించుకునే అవకాశం ఉండదు. శిష్యులు గురువుగారు శరీరం పడిపోకుండా ఉండకూడదని శిష్యులు చూస్తారు. అందుకే ఆ గురువు అనేటటువంటి దీపపు వెలుతురులో పరమేశ్వరుడు కనపడతాడు. ఈశ్వరానుగ్రహము చేత గురువు కాదు, గురువు లేనినాడు ఈశ్వరుడు కనపడడు. అందుకే ఆ గురువే ఆ దీపం. అంతరాలయంలో వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి ముందు మా గురువుగారు ఆయనే అంతరాలయంలో ఈశ్వర సన్నిధానంలో దీపమై వెలుగుతున్నారు. అందుకే భాగవతంలో కృష్ణ పరమాత్మని మించిన గురువు లేడు, జగద్గురు అన్న గొప్ప మాట ఆయనకి అన్వయమైంది. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. అటువంటి కృష్ణ పరమాత్మ కూడా పాఠం నేర్చుకున్నాడు ఎవరి దగ్గర, ఆయన పేరు కూడా దీపమే. ఆ గురువుగారి పేరు సాందీపని, దీపింపచేయువాడు, ప్రకాశింపచేయువాడు. చీకట్లో ఉండిపోయిన వాడికి ఏది తెలుసుకోవాలో అది తెలుసుకునేటట్టు చెప్పి దాన్ని చూడగలిగిన ప్రజ్ఞ ఇవ్వగలిగినవాడు. అందుకని సాందీపని మహర్షి దగ్గర నేర్చుకున్నాడు. కృష్ణుడు తన గురువు గురించి మాట్లాడుతూ తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు అకళంక భక్తుడనఘ అంటాడు. ఆయన మహానుభావుడు సాందీపని మహర్షి. ఎటువంటి వాడు అంటే అజ్ఞాన తిమిర ప్రదీపమగుచ్చు. ఆయన అజ్ఞానమనేటటువంటి చీకట్ని పోగొట్టగలిగినటువంటి దీపం ఎటువంటిదో అటువంటి దీపము వంటి వాడు నా గురువు అంటాడు. ఈ మహర్షి ఎటువంటి వాడు అంటే అజ్ఞాన తిమిర ప్రదీపమగుచ్చు. ఆయన అజ్ఞానమనేటటువంటి చీకట్ని పోగొట్టగలిగినటువంటి దీపం ఎటువంటిదో అటువంటి దీపము వంటి వాడు నా గురువు అంటాడు. అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు నిష్కర్మ కర్ముడతడు. ఆయన అపారమైనటువంటి సత్వగుణంతో ప్రకాశించేటటువంటి వాడు నా గురువు అంటాడు కృష్ణ భగవానుడంతటి వాడు గురువు పేరు చెప్తే. కాబట్టి గురువుగారు దీపం, ఈశ్వరుడు దీపం, ఇంట్లో దీపం, ఆఖరికి ప్రాణోత్క్రమణం అయిపోతే ఇక ఆ శరీరం పరమ అమంగళకరం. అది ఎక్కడ ఉండడానికి వీల్లేదు. కనీసం అది ఉన్నంతసేపు దానిలోని జ్యోతి పోయింది కనుక దాని తలకట్టున ఒక జ్యోతి పెట్టి దాని మీద పసుపు కుంకుమ అక్షతా పువ్వు వెయ్యరు. ఆ దీపమే ఆయన ఆత్మని అందులోకి ఆవాహన చేసి ఉంచుతారు. ఉంచి ఆ శరీరం వెళ్ళిపోయింది అంటే దీపాన్ని పక్కకి తీసేస్తారు. ఆఖరికి అక్కడి నుంచి తిరిగి వచ్చాక కూడా దీపదర్శనమే. దీపానికి సనాతన ధర్మానికి అంత అవిభాజ్యమైనటువంటి సంబంధం. దీపమే సమస్తం. అసలు ఒక ఇల్లు అన్నదానికి అర్థం ఏమిటి అంటే దీపం పెట్టడానికి మనిషి ఉన్నాడా అని అడుగుతారు. ఒకడు ఇల్లు కట్టుకున్నాడు, చాలా దూరంలో కట్టాడు ఊరికి. ఆయనే ఎదురు 100 రూపాయలు ఇచ్చి ఎవరినో ఇంట్లో ఉండమన్నాడు. ఎందుకు ఉండమన్నాడో తెలుసా? ఇంట్లో దీపం పెట్టేవాడు వాడు ఉంటాడు కదండి, అందుకు ఉండమన్నానంటాడు. ఇంట్లో దీపం పెట్టేవాడి కోసం డబ్బిచ్చి ఇల్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంట దీపం పెట్టకుండా ఇల్లు ఉండిపోయింది అనుకోండి, ఉగ్రభూతములు ప్రవేశిస్తాయి ఇంట్లోకి.
అందుకని కటిక చీకటి ఎందు ఉండకూడదు. అందుకే వెళ్ళకూడని వేళలో వెళ్ళకూడని నక్షత్రంలో వెళ్ళిపోతే ఆ ఇల్లు కూడా పాడు పెడతారు, పడబెట్టండి, కొంతకాలం మూసేస్తారు. ఆ ఇంట వీరొక జ్యోతి వెలగడానికి అవకాశం ఉండదు. అప్పుడు దీపం అంత మంగళప్రదం, అసలు దీప దర్శనమే చాలు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో అమ్మవారి పూజ చెయ్యవలసి వస్తే అమ్మవారి మూర్తికి చెయ్యరు. చాలా చోట్ల కేరళలో దీపం వెలిగించి దీపానికే పూజ అంతా చేస్తారు, దీపానికే ఉపచారాలన్నీ చేస్తారు. దీపమే పరదేవత అంటారు వాళ్ళు. కాబట్టి దీపానికి అంత ప్రాముఖ్యత, అంత ప్రాముఖ్యత కలిగినటువంటి దీపం కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపానికి విశేష ప్రాధాన్యత. అందున అరుణాచలము అగ్నిలింగం ఉన్నటువంటి క్షేత్రం, దీపమే అగ్ని, అగ్నియే దీపము. దీపానికి అగ్నికి అవిభాజ్యము, అవి రెండు వేరు కావు. ఒత్తి చివర వెలుగుతున్నటువంటి ఆ దీపం అగ్నిహోత్రం. దీపానికి ఉన్న లక్షణం అది ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. దీపించిన దీపముచే దీపము రెండు కాక ఒకటిట్లగున్ అంటుంది. ఆ దితి కశ్యప ప్రజాపతితో మాట్లాడుతూ ఈ మాట అంటుంది. అందుకే దీపము మూడు ఒత్తులు వేస్తూ ఉంటారు. మనం ఇండ్లల్లో దీపం వెలిగిస్తే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం అని మూడు ఒత్తులు వేసి, మూడు ఒత్తులు వెలిగించి తూర్పు దిక్కుగా జ్యోతులు ఉండేటట్టుగా చూసుకుంటారు. ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అనుకున్న వాళ్ళు, ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలనుకున్న వాళ్ళు, అలాగే వ్యాపార సంస్థలు జయప్రదంగా ఉండాలనుకున్న వాళ్ళ చోట్ల దీపాన్ని మూడు ఒత్తులతో వెలిగించి ఆ మూడు జ్యోతులు తూర్పు ముఖంగా వెలగాలి. తూర్పు ముఖంగా వెలుగుతున్నాయి అంటే అభ్యున్నతిని కోరుకుంటున్నాడు అని గుర్తు. తాను తూర్పుని చూస్తాడు, మూడు ఒత్తుల యొక్క జ్యోతులు తూర్పుకి వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగుతున్నటువంటి ఆ దీపం ఉన్నదే అది సమస్త అభ్యున్నతికి కారణం. మన వాళ్ళకి అన్నిటికన్నా పట్టింపు ఎక్కడుంటుందంటే దీపం ఆరిపోయింది అన్న మాట కూడా అనరు. దీపం కొండెక్కిపోయింది అంటారు. మీరు చూడండి, రెండు మాటలు మీకు తరచుగా వినపడతాయి జీవితంలో, కథ కంచికి వెళ్ళిపోయింది అంటారు. రెండు, దీపం కొండెక్కిపోయింది అంటారు. దీపం కొండెక్కి ఎలా వెళ్ళిపోతుంది, కథ కంచికి ఎలా వెళ్ళిపోతుంది అంటే, ఒరే నాన్న ఇన్ని జన్మలు ఎత్తావు, మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఈ శరీరంలోకి వచ్చావు, మళ్ళీ ఇదో కథ, నీ జన్మ ఇప్పుడు ఇదో కథ, ఇన్ని కథలు శ్మశానానికి వెళ్ళాయి, ఏ చరిత్రలోనూ ఏ పుస్తకంలోనూ ఏ కాగితం మీద నీ జీవితం వ్రాయబడలేదు, నీ జీవితం స్మరణయోగ్యం కాలేదు, ఈసారి నీ జీవితం నాన్న కంచికి వెళ్ళిపోవాలి అంటుంది అమ్మ. కంచికి వెళ్ళిపోవాలంటే ఇక ఈసారి నీ జీవితం దేనికి పనికి రావాలంటే కామాక్షి ఎందు ఐక్యం అయిపోవాలి. కొడుకుని అలా అని తట్టుకోలేదు కాబట్టి మనం ఇంటికి అంటుంది, రా నేనున్నంతకాలం మాత్రం నువ్వు ఉండాలి ఉస్మా నా కళ్ళెదురుకుండా. అది అమ్మ యొక్క హృదయం. అందుకని కథ కంచికి, మనం ఇంటికి. దీపం కొండెక్కింది. దీపం కొండెక్కింది అంటే కొండ మీద ఈశ్వరుడు ఉంటాడు. మనకి సనాతన ధర్మంలో అదో గమ్మత్తు. దాన్ని చూసి ఇప్పుడు కొత్తగా అంటించుకుంటున్నాయి కొన్ని కొన్ని ధర్మాలు, కొన్ని కొన్ని విశ్వాసాలు. కొండ మీద ఈశ్వరుడు ఉండేటటువంటి ఏకైక ధర్మము సనాతన ధర్మము. అది ఎవడో వెళ్ళి పెట్టింది కాదు, పరమేశ్వరుడు తనంత తాను స్వయంభవు కొండల మీద. అందుకే శేషాచల పర్వతం మీద, సింహాచల పర్వతం మీద, శ్రీశైల పర్వతం మీద ఆయన కొండ మీద ఉంటుంటాడు. ఏమిటి ఆయనకి ఆ సరదా? కొండ మీద ఉండడం ఆయన సరదా కోసం కాదు. ఉత్ అని ఒక మాట, దాన్ని సంస్కృతంలో ఎక్కువగా వాడుతుంటారు. ఉత్సవము అంటే ఉత్. ఉత్ అంటే తల ఇలా పైకెత్తుట. ఒక్క మనుష్యుడే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. పైన ఉన్న కొండ మీద ఉన్న పరమేశ్వరుణ్ణి ఇలా తలెత్తి చూసి కొండ మీద ఉన్న ఈశ్వరుణ్ణి చేరడానికి నువ్వు పైకెక్కాలి. అలాగే జీవితంలో ఊర్ధ్వముఖ చలనం చేసి పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి. దొంగదారుల్లోంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అది దాని అర్థం. నీకు అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. పైన ఉన్న కొండ మీద ఉన్న పరమేశ్వరుణ్ణి ఇలా తలెత్తి చూసి కొండ మీద ఉన్న ఈశ్వరుణ్ణి చేరడానికి నువ్వు పైకెక్కాలి. అలాగే జీవితంలో ఊర్ధ్వముఖ చలనం చేసి పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి. దొంగదారుల్లోంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అది దాని అర్థం. దొంగదారి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మిగిలిన ఏ 9 రంధ్రములలోంచి వెళ్ళడానికి వీల్లేదు శరీరం వెళ్ళిపోయేటప్పుడు.
రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది సరే అసంఖ్యాకములైనటువంటి స్వేదరంధ్రములు వీటిలోంచి బయటికి వెళ్ళడానికి వీలు లేదు సుమా. ఒకే ఒక్క తలుపు ఉంది నిర్గమద్వారం బ్రహ్మరంధ్రం. అందుకే ఇక్కడ శిఖ ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం పగిలి అందులోంచి నిర్గమించాలి. అందులోంచి నిర్గమించాడు అంటే ఇక రాడు అని గుర్తు. ఇక శరీరాన్ని పుచ్చుకోడు. దొంగదారిలోంచి వెళ్ళవద్దు. దీపం కొండెక్కిపోయింది అంటే బ్రహ్మరంధ్ర భేదనం చేసుకుని నీలో ఉన్న జ్యోతి కూడా అలాగే కొండెక్కి ఈశ్వరుని ఎందు కలిసిపోవాలి. తప్ప దొంగదారిలో కిందకి వెళ్ళవద్దు, రాజ మార్గంలో పైకి వెళ్ళు. అందుకే దేవాలయంలోకి వెడితే అంతరాలయానికి బయటికి వెళ్ళిపోయే ద్వారం ఉండకూడదు. ఆగమంలో మీరు చూడండి, అంతరాలయం ఉందనుకోండి, అంతరాలయానికి వెనక గోడకి తలుపు ఉండదు. మీరు ఎప్పుడైనా చూడండి, లోపల గోడలు మూసుకుని ఉంటాయి, ద్వారం ఉంటుంది. అసలు కంచికైతే రాజద్వారమే, మళ్ళీ నిష్క్రమణ ద్వారం. లోపలికి వెళ్ళి మీరు ఈశ్వరుణ్ణి దాటి ఒక్క అడుగు వేసి ద్వారంలోంచి బయటికి వెళ్ళే అవకాశం ఉండకూడదు. అలా ఉందనుకోండి, అది శాస్త్ర విరుద్ధం, అది కాదు జీవిత ప్రయోజనం. ఈశ్వరుణ్ణి దాటి తలుపు తీసుకుని వెళ్ళడానికి నీకేం లేదు ఇంక జీవితంలో. ఈశ్వరుడే చివరి హద్దు అంతే. అందుకే అక్కడికి వెళ్ళి చూసి వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి వచ్చి బయట కూర్చోవాలి. కూర్చుని ధ్యానం చెయ్యాలి. తనేం చూశాడో దాని వెందు మనసు మగ్నం చెయ్యాలి. అంటే జీవితంలో చిట్ట చివరి ప్రయోజనం ఆ ఈశ్వరుని యందు ఐక్యం అయిపోవడమే తప్ప దాటడానికి లేదు. దాటి వెళ్ళిపోవడానికి ఇంకొకటి లేదు, ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఇంకొకటి లేదు నీకు జీవితంలో. ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళిపోయి ఇంకొక చోటకి వెళ్ళడానికి నీకు మార్గము లేదు. అదే అంతిమం, అదే మనుష్య జీవిత ప్రయోజనం. అందుకే అంతరాలయాల వెనక గోడకి ఇక తలుపు ఉండదు ఆగమంలో. ఋషులు ఏదైనా ఆలోచించి నిర్ణయం చేస్తే అంత జాగ్రత్తగా నిర్ణయం చేశారు. దేవాలయ వ్యవస్థ దేని కొరకు వచ్చింది అంటే మనిషి జీవితాన్ని ఎలా బ్రతకాలో ఆలయం నేర్పుతుంది. అందుకే ఆలయం ఎలా ఉంటుందో మనుష్యుడు ఎలా ఉంటాడు, మనుష్యుడు ఎలా ఉంటాడో ఆలయం అలా ఉంటుంది. మనిషికి తల ఎలా ఉంటుందో దేవాలయానికి ఉండేటటువంటి పైన రాజగోపురం అలా ఉంటుంది. దానికి కలశలు ఉంటాయి, కుంభాభిషేకం అలా ఉంటుంది. లోపల మూర్తి ఉంటుంది, ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. దేవాలయము మనుష్య శరీరము ఒక్కలాగే నిర్మాణం చేయబడి ఉంటాయి. రెండిటి ఆకలి ఒక్కలాగే ఉంటుంది. ఆకలి ఇక్కడేస్తుంది, లోపల లోపలికి పడేస్తారు. పరమేశ్వరుడికి ఆకలి ఉంటుంది ప్రాణప్రతిష్ఠ చేస్తే. నువ్వు ఎంత జాగ్రత్తగా అన్నం తింటావో ఈశ్వరుడికి అంత సౌచ్యంతో నైవేద్యం పెట్టాలి. దానివలనే ఆ మూర్తి వైభవం నిలబడుతుంది. కాబట్టి ఆగమం అంత జాగ్రత్తగా ఋషులు చెప్పడానికి కారణం అదే. పూజ ప్రారంభం దీపంతో, పూజ పూర్తి నీరాజనంతో. నీరాజనం కూడా జ్యోతే, కానీ తెల్లని కర్పూర కళిక వెలిగిస్తాం. అది చాలా తొందరగా ఘనం నుంచి ద్రవమై ద్రవం నుంచి వాయురూపాన్ని పొందేస్తుంది, అమిత వేగంతో పొందుతుంది. మీరు ఎప్పుడైనా నీరాజనం వెలిగించినప్పుడు చూడండి, అది కొద్దిగా నీరు కింద మారిపోతుంటుంది. అందులో ఆకరణ వెలిగేటప్పుడు చూస్తే ఇక కర్పూర కళిక కనపడదు, దాని బదులు కొద్దిగా నీరులో ఉంటుంది, అదే వెలుగుతుంది. వెలిగి చాలా తొందర తొందరగా వెలిగి పొగ రూపంలో ఆవిరైపోయి అంతర్ధానం అవుతుంది. నేను ఉపాసనలో భగవంతుడి నుంచి విడివడి జీవుడిగా తిరుగుతున్నాను. నేను చాలా వేగంగా ఈ కర్పూర కళిక పరమేశ్వరుని యందు ఎలా ఘనము నుండి ద్రవము ద్రవము నుండి వాయువు అయిపోయిందో అలా నేను ఈశ్వరానుగ్రహంతో ఈశ్వరుని యందు అలా తొందరగా కలిసిపోయే అవకాశం నాకు కలగాలి, అజ్ఞానము నాకు కలగాలి అని కోరుకోవడమే నీరాజనం. అందుకే దీపం వెలిగించినప్పుడు పూజ ప్రారంభం, నీరాజనం వెలిగిస్తే మంత్రం తిరగబడిపోతుంది. దీపం వెలిగించి పూజ మొదలు పెడితే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంటూ పూజ నేను చేస్తున్నాను, ఈ ప్రయోజనానికి చేస్తున్నాను. నీరాజనం దగ్గరికి వస్తే ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం, ఈశ్వరుడికి మంగళమవుగాక. మరి అదేమిటి ఈశ్వరుడికి మంగళం అవ్వాలని చెప్పడం ఏమిటి? నీకు మంగళం అవ్వాలని చెప్తావా, ఈశ్వరుడికి మంగళం అవ్వాలని చెప్తావా? అంటే
ప్రేమ పొంగి పొర్లిపోతే భక్తికి చిట్ట చివర నీ లోపల ఉన్న ప్రేమ జ్యోతి వెలిగిపోతే అది నీరాజన రూపంలో ఇచ్చి మంత్రాన్ని తిరగేసి పాడతారు నీరాజనాన్ని. అది మంగళహారతి. అందుకే జీవితం అంతా దీపమే. అసలు దీపము లేని ఇల్లు దీపం కొడిగట్టిందండి అంటారు. కొడిగట్టేసింది ఆ దీపం అంటారు. ఏదో మిణుకు మిణుకు ఉంటుంది. సంకేతంతో అలాగే మాట్లాడతారు. ఎదురు చూస్తోంది, నిధనమైపోతోంది. శరీరం శుష్కించిపోయి మళ్ళీ ఇక వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనా అవే మాటలు. ఆ ఇంటి దీపం నేను ఎందుకు అనాలి అమంగళకరమైన మాట అని పూర్తి చేస్తారు. కాబట్టి అంత దగ్గరి సంబంధం సనాతన ధర్మంలో. అసలు దీపం అంత దగ్గరగా పరమేశ్వరుణ్ణి తీసుకొచ్చే వస్తువు వేరొకటి లేనే లేదు.